मंत्री एर्रबेल इलाखा विद्यार्थुल आंदोलन चेपट्टारु पुरुगुल अन्नम तिनलेमनि वार्डन वर्कर् वेधिंपुलु एक्कुवय्यायनि पर्वतगिरि मंडल केंद्रंलोनि आदर्श पाठशाल बालिकल वसति गृहं एदुट विद्यार्थुल निरसन चेपट्टारु पुरुगुल अन्नम तिनलेकपोतुन्नामंटू वरंगल् जिल्ला पर्वतगिरि मंडल केंद्रंलोनि आदर्श पाठशाल बालिकल वसति गृहं एदुट विद्यार्थुलु आंदोलनकु दिगारु विद्यार्थुलु आंदोलननु विरमिंचकुंडा डीईओ रावालंटू पुरुगुल अन्नम तिनलेक कडुपु मार्चुकुंटुन्नामनि విద్యార్థులు రోదిస్తున్నారు ఉన్నతాధికారులు వచ్చేంతటి వరకు మేము భోజనాలు కూడా చేయము 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 హాస్టల్ కూడా మాకు వద్దు మేము వెళ్ళిపోతాం హాస్టల్ కూడా మాకు వద్దు మాకు వద్దు హాస్టల్ మాకు వద్దు మారాలి 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 నా పేరు సరస్వతి నేను సెకండ్ ఇయర్ సిసి చదువుతున్నా మాది ఇక్కడ తిగిరాజపల్లి మా సమస్య ఏంటిదంటే అన్నంలో పురుగులొస్తున్నాయి మేడంకి చెప్పినం చూపెట్టినం మేడం ఏమన్నది ఆంటీ వాళ్ళకు చూపెట్టమన్నది చూపెట్టినం ఆంటీ వాళ్ళు ఏమంటున్నారు మేడంకి చెప్పుపో అన్నారు అయితే చెప్పిన తర్వాత అనేసి ఇక మమ్మల్ని గలీజ్ గలీజ్ మాటలు తిడుతున్నారు ఆంటీ వాళ్ళు మీ మైండ్ లో పురుగులు ఉన్నాయా మీ కడుపులో ఉన్న లేవా అని అంటున్నారు మీ కడుపులో పురుగులు తిరుగుతలేవా మీ మెదడులో తిరుగుతలేవా అని అంటున్నారు క్రిస్మస్ హాలిడేస్ కి క్రిస్మస్ హాలిడేస్ కావాలని మేము ఇలా సమస్య క్రియేట్ చేసుకున్నామట వాష్రూమ్స్ క్లీన్ గా ఉంటలేవు మాకు ఇక్కడ సఫిషియెంట్ గా ఏమీ ఉంటలేవు వాటర్ వస్తలేవు సెకండ్ ఇయర్ సార్ ఇక్కడ మరి కొండపురం విలేజ్ సార్ ఫస్ట్ ఇయర్ లో వచ్చాను సార్ బానే ఉంది కొంచెం ఫస్ట్ ఇయర్ లో వచ్చినప్పుడు కొంచెం బానే అనిపిస్తుంది కొన్ని రోజులకి రిపీట్ అవుతా ఉన్నాయి అంటే సీనియర్స్ ఉండి ఆంటీ వాళ్ళని క్వశ్చన్ చేసిండ్రు వాళ్ళు దాచుకోవడం పాలన దాచుకోవడం కర్రీస్ దాచుకోవడం వాళ్ళు తీసేసుకొని చికెన్ సీట్లు ఉంటాయి కదా సార్ సండే సండే చికెన్ మాకు వచ్చేదే సండే ఆ సండే చికెన్ కొంచెం దాచుకొని కొంచెం కొంచెం వేయడం ఇలాంటివి జరిగినాయి ఇక లైట్గా అడ్జస్ట్ కావాలి ఎందుకంటే హాస్టల్ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ దగ్గరనే ఉండేవాళ్ళం వాళ్ళకి బరువై మమ్మల్ని లేచినట్టుంది ఇట్లా వచ్చేసినాం వచ్చినప్పుడు అడ్జస్ట్ అవ్వాలని అడ్జస్ట్ అయితేనే ఉన్నాం సార్ మేడం మా పేరెంట్ తిడతారు పేరెంట్స్ తిట్టే లిమిట్స్ ఉంటాయి ఎంత తిట్టినా ఒక సూసైడ్ చేసుకోవాలన్నంత ఫీలింగ్ కలిగేలా మాత్రం తిట్టరు పాయింట్ మేడం మమ్మల్ని ఘోరమైన మాటలు తిట్టారు ఘోరమో కాదో మీరే చెప్పండి సార్ ఆ మాటలు చెప్తారు పాయింట్లు కొంచెం పైకి అనుకున్నారు కిందికి అనుకోండి అమ్మా బాయ్స్ ఉంటారు జుట్లు మంచిగా వేసుకోండి అమ్మా అంటే మేము వినమా సార్ వింటాం వినేది చెప్పేది ఇరే చెప్తే మేము వింటాం కానీ ఆ తిట్లేండి సార్ పాయింట్ల పైకి అనుకుంటే చున్నీలు రివర్స్లో వేసుకుంటే పోయేవాళ్ళమేనంట మనీ ఇస్తే పోతారట అసలు టోళ్ళు ఉంటారట అట్లా టోళ్ళే అట్లా వేసుకుంటారట బొడ్డు కింద చీర కడతారు అవి ఇవి మాతో నీ డిస్కస్ చేసేటి అయినా సరే ఒక యాజ్ ఏ ఫ్రెండ్ గానో లేకపోతే బ్రదర్ గానో వాయిస్తో మాట్లాడితే వాళ్ళతో ఏమమ్మ మాట్లాడేది మీరు ఇద్దరు లవర్సా బిస్కెట్లు తినాలే బయట ఫుడ్ తినాలే ఇవే తిని బతకాలి సరిగా ఏం లేదు సార్.